హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. పాండిచ్చేరి స్ట్రీట్ యానం ఫెర్రీ రోడ్ అని అంటారు దీన్ని. మీరు కనుక ఒకవేళ ఇన్ కేసు ఉప్పుట్లో చూడాలంటే చాలా కష్టం, ఎందుకంటే వరద ఉద్రిక్తతో గోదావరి అంతా కూడా వరదతో గట్టిగా రోడ్డు అంతా కూడా మునిగిపోయింది బాగా. ఎందుకంటే ముంబైలో ఎక్కడైనా వర్షాలు పడినా సరే, అంటే ఇది లాస్ట్ సముద్రం కలిసే చోటుకి ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే మన ధవళేశ్వరం, కోటిపల్లి, అట్లాగే యానం వచ్చేటప్పటికి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. చూడండి చాలా తీవ్రతగా అయితే ఉంది. ఈ వీడియో షూట్ చేయడానికే చాలా కష్టమైంది. అయినా సరే ఒకవేళ ఇన్ కేసు బాగుంది కదా ఫెర్రీ రోడ్ చూద్దాం, యానం పాండిచ్చేరి స్టేట్లో బీచ్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది అవుటర్స్ అయితే వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు దయచేసి రాకండి, ఎందుకంటే ఇంకోండి ఈ వీడియో చూపించినట్లే సేమ్ అంతా కూడా రోడ్డు అంతా కూడా మునిగిపోయింది. అలాగే జీసస్ స్టాచ్యూ ఏదైతే ఉందో అక్కడ కూడా అట్లాగే మునిగిపోయింది. ఏమన్నా ఉంటే బ్రిడ్జ్ మీద చూడాలి తప్పించి చూసారు. ఇదంతా కూడా గతంలో ఇట్లాగ ఉండేది కాదు కాబట్టి వరద కొన్ని రోజులు పోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుమణి అవుతాయి. అప్పుడు మళ్ళీ ఒకవేళ వీలుంటే వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తాను, అప్పుడు వచ్చి విజిట్ చేయండి, చూడండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూ ఉంటాను. బాయ్, జై హింద్.